ఇవాళ ఈ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులే కాదు బీడీ కార్మికులు దాదాపుగా ఏడు లక్షల మంది తుంకాకు బీడీలు చుట్టి ఆడబిడ్డల ఇంట్లో పనిచేసి రోజుకు రెండు వందలు మూడు వందలు సంపాదించి ఆ పైసలతోని పిల్లలకు చదువులు చెప్పించి కుటుంబాన్ని పోషిస్తుంటే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ బీడీలను నిషేధించిండ్రు క్యాన్సర్ వస్తుందని సిగరెట్లు తాగితే క్యాన్సర్ రాదా ఇవాళ పేద ఆడబిడ్డలు పనిచేసుకొని బతికే బీడీలను నిషేధించిన దుర్మార్గులు నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ గల్పు బాధితులు బీడీ కార్మికులు మొక్కజొన్న రైతులు పసుపు రైతులు చెరుకు రైతులు ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఈ ప్రాంతంలో ప్రజలు కష్టాలల్లో ఉన్నారు తెచ్చిన ప్రాజెక్టులు ఎక్కడ అక్కడనే ఉన్నాయి ఆ ఇలా గుత్పా అలీసాగర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయడం వల్ల ఇవాళ ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయి మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిజాం సర్కార్ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని తెరవడమే కాదు నిజాం సాగర్ కట్టి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కాబట్టి ఇక్కడి రైతులు యాభై ఏండ్ల కిందనే ఆత్మ గౌరవంతో బతికినరు ఆ తర్వాత శ్రీరామ్ సాగర్ కాంగ్రెస్ కట్టింది గుత్పాలి సాగర్ కాంగ్రెస్ కట్టింది పోచారం ప్రాజెక్టు కాంగ్రెస్ కట్టింది ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజు నిజామాబాదులో కాంగ్రెస్ తెచ్చింది మూడు వందల పడకల ఆసుపత్రి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది తెలంగాణ యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదుకుంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించిండ్రు మిత్రులారా ఇది న్యాయమా మీరు ఆలోచన చేయండి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మీరు ఓటేసింది కదా మా మైనార్టీ సోదరులు అడుగుతున్నా ఆనాడు పెద్దలు షబీర్ గారు మీకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మీ పిల్లల్ని ఇంజనీర్లను డాక్టర్లను లాయర్లను సైంటిస్ట్లను తయారు చేసిండ్రు మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ను మీకు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చి ఇవాళ మిమ్మల్ని ఆదుకున్నారు మరి చంద్రశేఖరరావు మా మైనారిటీ సోదరులకు ఏమి ఇచ్చిందని నేను అడుగుతున్నా రంజాన్ వచ్చినప్పుడు ఆయన షేర్వా వేసుకొని రూమా టోపీ పెట్టుకొని మీకు బిర్యానీ తినిపించి కుర్బానీ తినిపిస్తే మీరు ఖుషి అయిపోయినరు ऊपर शेरवानी अंदर परेशानी ये जरूरी है क्या हमारे मुसलमान भाइयों से मैं पूछना चाह रहा हूं आप लोग सोचो जब जब कांग्रेस पार्टी सत्ता में था हमारे मुसलमान भाइयों के लिए हर हक दिए सचार कमेटी हम डाले आपके गरीबी को हम पहचानने के लिए कोशिश करें आप लोगों के लिए माइनॉरिटी कारपोरेशन खोल के छोटे छोटे बच्चों को नौकरी अगर नहीं पड़े तो कारोबार करने के लिए हम कॉरपोरेशन से लोन दिया हुआ है तेलंगाना के बनने के बाद चंद्रशेखर राव मुख्यमंत्री होने के बाद आपको कुछ मिला क्या आप लोग बोलो हम लोग दिए रिजर्वेशन हम लोग कॉलेज दिए हम लोग सब कुछ दिए आप लोगों को मगर आप लोग वोट कलवकुंट वो चंद्रशेखर राव को दिए किस लिए दिए हमारे असद साहब ने बयान दिया आप लोग चंद्रशेखर राव को वोट डालो मेरा जिम्मेदारी है बोल के बोले वो हमेशा यही बात कहते रहता कार का स्टीयरिंग मेरा हाथ में है मैं आज ये सवाल करना चाह रहा हूं हमारे असद भाई से भाई आपके हाथ में कार का स्टीयरिंग रहा तो यहां पर कलवकुट चंद्रशेखर राव गली गली में मोहल्ला में पूरा वोट लेकर एमएलए एमपी बनकर यहां से दिल्ली जाके मोदी गली में गुसरा, मोदी गोद में बैठ रहा चंद्रशेखर राव त्रिप तलाक त्रिपुल तलाक में नरेंद्र मोदी को मदद दिए सिटीजन अमेंडमेंट एक्ट में नरेंद्र मोदी को मदद दिए थ्री सेवेंटी आर्टिकल में नरेंद्र मोदी को मदद दिए प्रेसिडेंट और वाइस प्रेसिडेंट इलेक्शन में नरेंद्र मोदी को मदद दिए नोटबंदी में मोदी मोदी को को मदद बिल नरेंद्र मदद दिए दिए जीएसटी बिल तो मैं आज जिम्मेदारी से असद भाई से यह सवाल करना चाह रहा हूं जब आप वोट दिलाने का जिम्मेदारी लिए ना फिर क्यों चंद्रशेखर राव को रोकने का जिम्मेदारी नहीं लिए यहां पर हमारे भाइयों का वोट दिला के उनको ताकत वाले बना के ये ताकत ले जाके दिल्ली में नरेंद्र मोदी गिरवी रखा चंद्रशेखर राव स्टीरिंग जब आपके हाथ में रहे तो ये कार नरेंद्र मोदी गली में घुस रहा तो आप क्या कर रहे है? ब्रेक क्यों नहीं मारे काली स्टीरिंग आपके हाथ में ब्रेक और एक्सलेटर केसीआर के हाथ में नरेंद्र मोदी के हाथ में है क्या मैं पूछना चाह रहा हूं इसीलिए मेरा गुजारिश है इस बार आप ईमानदारी से सोचो 2004 से 2014 तक कांग्रेस पार्टी ने क्या क्या किया हमारे मुसलमान भाइयों के लिए और 2014 से 2024 तक चंद्रशेखर राव ने आप लोगों को क्या मदद की आप लोग सोचकर उन्हें बोले इन्हें बोले उनके बातों पे इनके बातों में मत जाओ कुछ सोचो परिवार से चर्चा करो चर्चा करने के बाद आप किसको ताकत वाले बनाना किसको और दोना फैसला करो क्योंकि इस बार आप ऐसी गलत किए तो तेलंगाना में कोई मुसलमान जिएगा नहीं क्योंकि केसीआर के अलग अलग ये गलती कामों से आज धर्मपुरी अरविंद यहाँ पर बीजेपी का एमपी बना बंडी संजय करीमनगर का एमपी बना स्वयं बाबूराव करीमनगर के एमपी बने ये सब लोग अभी मजहब में पंचायत लगाने के लिए ये मजहब को तोड़ने के लिए कोशिश कर रहा है कोई भाषा के नाम पे, कोई मजहब के नाम पे कोई इधर और नॉर्थ इंडिया साउथ इंडिया के नाम पे अपने को बांटने के लिए कोशिश कर रहा है आप लोग सब सोच के अच्छा काम के लिए आगे साथ देने के लिए हमारे मुसलमान भाइयों से गुजारिश कर रहा हूँ मित्र इला आलोचन चयी एंत मा चपना गतम लोग कांग्रेस उन्नपड़ू చెబిరాలి గారు సుదర్శన్ రెడ్డి గారు మంత్రులుగా ఉన్నప్పుడు ఈ నిజామాబాద్ జిల్లా ఎలా అభివృద్ధి జరిగింది సాగునీటి ప్రాజెక్టులు ఎట్లు వచ్చినాయి విద్యా వైద్యంలో మిమ్మల్ని ఏ విధంగా ఆదుకున్నారు ఇవాళ మీకు ఒకటి ఎమ్మెల్యే అండు ఎవడా ఆనాడు అంజయ్ గారు ఉంటే ఈరోజు ఆసన్న గారి జీవన్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ వస్తాదు సాయంత్రం అయితే బ్రాండి విస్కీలు తాగుతాడంట వీడేమో సాయంత్రం అయితే మనుషుల రక్తమీదాగుతాడంట వీడిని ఈడీ అమీన్ అని కొంతమంది చెప్తున్నారు దక్షిణాఫ్రికాలో ఒక ఆయన ఉండే అంతా ఈడి అమీన్ ఆడేం లే మనుషులను పట్టుకొచ్చి కోసుకొని కాల్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేటోడు సాయంత్రం అయితే రక్తం తాగేటోడు మనుషులది ఈడీ అమీన్ ఇవాళ మీ ఆరుమూరికి ఒక ఈడి అమీన్ వచ్చిండు జీవన్ రెడ్డి ఇట్లాంటి మీరు మోసుకుంటారా గుట్టలు ఆడే ఆకు వస్తుంటే పెద్ద గుట్ట కనిపించింది గుట్ట బాగానే ఉందంటే జీవన్ రెడ్డి సార్ అన్నాడు ఆ పక్కలో గెస్ట్ హౌస్ కనిపించింది మంచులు ఇదేంద్ర బాగానే జోర్లు ఉందంటే అది జీవన్ రెడ్డి అన్న ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే గడ షాపింగ్ మాల్ కనిపించింది ఇదే వరద అంటే అది కూడా పేరు చూడు సార్ జీవన్ రెడ్డి మాల్ అని ఉంది అది కూడా ఆయనేదే అన్నాడు ఇదేంద్ర నాయన అంటే ఇదే కదా సార్ ఎవరు లేఅట్ వేసినా గద్దలేక ఆడు ఆ తమ్ముడు ఇద్దరు వాళ్తారు షెరో రెండు వేల గజాలు ఇయ్యాలి వాళ్ళకి ఎవరు లేఅవుట్ చేసినా అని చెప్తున్నారు హైదరాబాద్లో భూములు ఆక్రమించుకుంటున్నాడు మంజిరాలో ఇసుక దోపిడీ చేస్తున్నాడు ఆరుమూర్లో ప్లాట్లు గుంజుకుంటున్నాడు ఇవాళ దళారి సత్యంను చంపించిండు ఓ గౌడ్ల పోరాన్ని మర్డర్ కేసులు ఇరికించి పీడీ యాక్టివేట్ ఇచ్చి జైలుకు పంపించిండు ఓ పద్మశాలి సోదరి మని సర్పంచ్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది దళారి సత్యం ఇక్కడ ఉన్నోళ్ళు మా మైనారిటీలు లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు చాలా మంది గల్ఫ్ బాధితులు ఉన్నారు గల్ఫ్ దేశం పోయి ఆ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ మన జీవన్ రెడ్డి అతని కంటే గనుడు ఆచంట మల్లానని వీడు దుబాయ్ పోయి దుబాయ్ వాళ్ళకే టోపి పెట్టి ఆ వీడు ఎంత మునిగాడో చూడండి దుబాయ్ చేకులనే నిండా ముంచి బ్యాంకులలో వందల కోట్లు తీసుకొని బ్యాంకులకు పంగనామాలు పెట్టి వచ్చి ఆర్నూరులో ఏమి ఎరగని పిలగన్ లాగా అక్కడ ఆర్టీసీ స్థలం గుంజుకున్నాడు ఆర్టీసీకి కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాడు వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన జాగిర్ లాక ఆ ప్రజల జగాకు జీవన్ రెడ్డి మాలని పెట్టుకున్నాడు ఇదా ఇట్లాంటి వాడా ఇవాళ ఆరుమూరు ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండేది అందుకే మిత్రులారా ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు నేను అడగదలుచుకున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు వచ్చినాయా ఇంటికో ఉద్యోగం అన్నాడు వచ్చిండా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు ఇచ్చిండా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇచ్చిండా మీకు మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు ఇచ్చిండా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు ఇచ్చిందా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల నీళ్ళు అన్నాడు వచ్చినాయా ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి అన్నాడు వచ్చిందా ప్రతి మండలానికి ముప్పై పడకల ఆసుపత్రి అన్నాడు ఇచ్చిండా మరి ఏమీ అని చంద్రశేఖర్ రావు ఉంటే మనకు ఏమీ రావు